ఏమరా బజరంగ దళ అంటారు కదా, ఏమరా బజరంగ దళ వల్ల ఏంద్ర మీ ఉపయోగం ఏంది చెప్పండి? అసలు ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ తోని గాని భారతీయ జనతా పార్టీతోనూ ఉపయోగం ఏమో ఒకటి చెప్పండి. ఒక ముక్కలో ఏం రక్షిస్తున్నారు మీరు దేశాన్ని? హిందువులను నడి రోడ్ల పైన చంపుతున్నారు, మహిళల పైన రేపులు జరుగుతున్నాయి, మనభంగాలు జరుగుతున్నాయి. ఇవి చేసిన లోలు కాదు, భారతీయ జనతా పార్టీ చెందినటువంటి వాళ్ళే. హిందూ సోదరులు హిందూ సోదరి మనలను చెరిపేస్తున్నారు. మొన్నటికి మొన్న యూపీలో 42 మందిని ఊచ కోత కోసి చంపిర్రు సాధువులను. ఎవరు చంపిరు అనుకున్నావు? అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లోకల్ ఎమ్మెల్యే. దీనికోసం ఎవడు మాట్లాడాడు చెప్పండి? దీనికి ఆన్సర్ చేయాలి మనం, ఒకసారి ఆలోచించాలి. ఇంకోసారి భారతీయ జనతా పార్టీ ఎవడని వచ్చి నేను ఇది నేను దేశం కోసం ధర్మం కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే వాడిని పొంగి వగలగొట్టాలి మీరు అందరు కలిసి. ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు నలుగురు చేరేదాకా షేర్ చేయండి. ఇప్పుడైనా వాళ్ళకి సిగ్గుచేరం వస్తుందేమో అని మనం అందరం ఆలోచిద్దాం. ఈ రోజు ఈ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి స్టేట్ క్వశ్చన్ లేయండి. మరి ముస్లింలు ముస్లింలు అంటున్నారు కదా, మరి అదే ముస్లింల కోసం మాట్లాడుతున్నారు కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అంటున్నారు కదా, అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సైన్యాధికారి ముస్లిం అనే విషయం ఎంతమందికి తెలుసు మీ మోగాలకి? ఈ రోజు కులం కోసం మతం పేరు చెప్పుకుంటూ ఈ దేశాన్ని విభజించే చేస్తున్నటువంటి పాలనకి కారకులు ఎవరు? మీరు కదా. మొన్నటికి మొన్న కదా పక్కనున్నటువంటి రాష్ట్రంలో హిందువులనే కదా నడి రోడ్ల పైన చంపింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కదా. ఎంతమందికి ఈ విషయం తెలుసు? బైన్షాలో అల్లర్లు జరిగితే దాని కారకులు ఎవరు ఎంతమందికి తెలుసు? ఏ రోజైనా మనం నీతిగా నిజాయితీగా మాట్లాడాలని ట్రై చేస్తే వాడు దేశద్రోహ అయిపోయిండు. గాంధీని చంపిన గాడ్జెట్ పూజించిన దేశభక్తుడైండు. ఇదేనారా మీ దేశభక్తి? ఇదేనా మీ మొహాలకి? ఫస్ట్ తెలుసుకోండి ఈ దేశం యొక్క గొప్పతనం ఏందో తెలుసుకోండి. ప్రపంచ దేశాలు అన్నేమో మన వైపు చూస్తున్నాయి. మీకు ఇంకొక విషయాన్ని చెప్పాలి, అరబ్ కంట్రీ లాంటి దేశాలలో హిందూ సాంప్రదాయాలను పాటించడానికి వాళ్ళు అక్కడ టెంపుల్స్ కడుతున్నారు, సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడైనా ఇక్కడ మాత్రం మీరు ముస్లింలని ఇబ్బంది పెడతారా? అందుకేనా మనలాంటి ఇలాంటి ఈ కొట్లాటల కోసమేనా వాళ్ళందరూ? లక్షల మంది చచ్చిపోయింది, కోట్ల మంది చచ్చిపోయింది. భగత్ సింగ్ 23 సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయింది, ఎటువైందా మీ సోయి? భగత్ సింగ్ ఎక్కడ అతను హిందువా? హిందూ ముస్లిం సిక్కు సాయి అంటావు కదా, ఎక్కడ పోయింది నీది? సాయిబాబా ఎవరు? ఫకీర్ అన్నావు కదా నువ్వే, మరి ఫకీర్ని ఎట్లా మొక్కుతున్నావు? శ్రీడి ఎందుకు పోతున్నావు? నువ్వు హిందువే కదా, నువ్వు నిజమైన హిందువు అయితే మరి నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పోవద్దురా నాయన. పక్కన ఉన్నటువంటి బీబీ నాంచారి గారు కూడా ముస్లిమే, ఈ విషయం నీకు తెలియదా? ఈ కొడుకులు హిందువులు హిందువులు అంటారు కదా, హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ ఏం చేసిర్రా నాయన అంటే ఒక్క విషయం చెప్పరు, ఒక్క విషయం చెప్పరు. పొద్దుగా లేచి కుక్కల్లా మురగడం, వాట్సాప్ యూనివర్సిటీలలో ఫేక్ కామెంట్లు పెట్టడం, కింద ఎవడన్నా నీతిగా నిజాయితీగా మాట్లాడితే వానికి కింద వాడిని తిట్టడం, బూతులు తిట్టడం, లేకుంటే పర్సనల్ గా ఫోన్లు చేసి బెదిరించడం, ఇదేనారా మీ రాజకీయం? ఇదేనారా మీ పాలిటిక్స్? ఇక్కడ బండి సంజయ్ అంటే ఈడ కరీంనగర్ ఎంపీగా ఉన్నాడు, ఆయనకి ఎంత తెలివి ఉందో ఈ వీడియో చూసే మిత్రులు ఒకసారి అయినా ప్రీవియస్ వీడియో చూసి చూడండి. మాట్లాడిన కన్నా వస్తుందా? మినిమం నాలెడ్జ్ ఉందా? కరీంనగర్ ప్రజలకు బుద్ధి ఉండాలి, అసంటోనికి ఎందుకు కోట్లు వేసినారు నాకైతే అర్థమైతలేదు. నిజామాబాద్ ప్రజలకు నిజామాబాద్ ప్రజలను మోసం చేసిండు ధర్మపురి అరవింద్, 5 రోజుల్లో పాస్పోర్ట్ తీసుకొస్తా అని. ఇజే కట్టర్ హిందూ? హిందువులను మోసం చేసిండు కదా, హిందువులను మోసం చేసిండా లేదా ఒకసారి మనం అందరం ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి రైతులందరూ హిందువులే కదా, మరి హిందువుల కోసం ఏం చేసినావు?